రక్తహీనత తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? ఈ సమస్య నుంచి మనం బయటపడాలి అనంటే ఐరన్ సప్లిమెంట్ అంటే ఐరన్ రిచ్ కంటెంట్ ఉన్న ఫుడ్ ని డే టు డే లైఫ్ లో మనం రోజువారీ ఆహారంలో తీసుకున్నట్లయితే ఈ సమస్యలకి మనం చెక్ పెట్టొచ్చు. మధ్యాహ్నం లంచ్ లో మీరు ఏం చేయాలంటే ఆకుకూరల్లో ఎక్కువ ఐరన్ ఉంటుంది. అందులోను తోటకూర, పాలకూర, బ్రొకోలీలో ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం రోజు అంటే కొంచెం మనకి బాడీ బాగా బిల్డ్ అవ్వడానికి ఐరన్ బాగా మనకి కొంచెం హెచ్బి లెవెల్స్ పెరిగే వరకు కూడా రోజు ఒక ఆకుకూర తినేటట్టు చూసుకోవాలి. అంటే ఒక ఆకుకూరల్లోనే ఉంటుందా అంటే కూరగాయల్లో అన్ని కూరగాయల్లోనూ ఐరన్ ఉంటుంది. క్యారెట్లో ఉంటుంది, బీట్రూట్లో ఉంటుంది, పొటాటోలో ఉంటుంది, అలా అన్నిట్లోనూ ఉంటుంది. కానీ ఆకుకూరల్లో ఎక్కువ కంటెంట్ ఉంటుంది. అందులోనూ తోటకూర, పాలకూర, బ్రొక్కోలీలో ఎక్కువ ఉంటుంది. కాబట్టి సో మనం ఏం చేయాలంటే రోజు ఒక ఆకుకూరతో మధ్యాహ్నం భోజనం చేసేటట్టు ప్లాన్ చేసుకోవాలి. సో బ్రౌన్ రైస్తో తినండి, ఆ రోటీస్తో తినండి, అలాంగ్ విత్ బల్క్ కంటెంట్ ఆఫ్ లీఫీ వెజిటేబుల్ కర్రీ ఉండేటట్టు చూసుకోండి. దీంతో పాటు సాయంత్రం స్నాక్ ఐటమ్ కింద ఏం చేయాలి అనంటే పల్లీ ఉండలు కానివ్వండి, నువ్వులు ఉండలు కానివ్వండి, లేదా కొబ్బరి లౌజులు ఉంటాయి కదా మామూలుగా మనకి బెల్లం పాకంతో చేస్తారు, ఈ మూడిట్లో ఎప్పుడైతే మనం ఏదో ఒక రెండు తినగలుగుతామో, ఎందుకంటే బెల్లం వేస్తారు కాబట్టి బెల్లంలో ఎక్కువ ఐరన్ కంటెంట్ ఉంటుంది. ఈవెన్ మీకు నువ్వుల్లో కానివ్వండి, పల్లీల్లో కానివ్వండి, వీటిల్లో కూడా మనకి ఐరన్ కంటెంట్ ఉంటుంది. కానీ జాగరీలో ఎక్కువ ఉంటుంది. కాబట్టి మామూలుగా మీరు ఏంటంటే ఈవినింగ్ పూట ఒకటో రెండో ఇలాంటి లడ్డూస్ గాన తీసుకున్నట్టయితే మంచి బూస్టప్ వస్తుంది. జనరల్గా కూడా లేదు ఇది వద్దు, జనరల్గా మీరు ఏమన్నా లిక్విడ్ కంటెంట్ కింద తాగాలి అనుకున్నట్టయితే, జ్యూస్ కింద తాగాలి అనుకుంటే ఏదైనా మీరు తాగొచ్చు. ఆరెంజ్ జ్యూస్ తాగండి, లేదా బత్తాయి జ్యూస్ తాగండి, షుగర్ కేన్ జ్యూస్ తాగండి, లేదా దానిమ్మ రసం తాగండి, యాపిల్ జ్యూస్ తాగండి. ఏ జ్యూసెస్ అయినా ఈవినింగ్ టైంలో మీరు తాగొచ్చు. జ్యూసెస్ అయినా తాగండి, లేదా ఇలా పల్లీ ఉండలు ఇలా లడ్డూస్ అయినా కూడా మీరు తినండి. ఐరన్ అనేది బాగా అందుతూ ఉంటుంది. సో ఇది మీరు ఈవినింగ్ స్నాక్ ఐటమ్ కింద తీసుకుంటారు. దెన్ నైట్ డిన్నర్ మాత్రం, సో ఏంటంటే ఇప్పుడు నేను ఆల్రెడీ అనిమిక్ కదా, రైస్ తినకపోతే నా బాడీ వీక్ అయిపోతుంది కదా అని ఎప్పుడు అనుకోవద్దు. సో నైట్ డిన్నర్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్తో మాత్రమే మీరు డిన్నర్ అనేది చేయాలి. ఎందుకంటే ఫ్రూట్స్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది. రోజు రెండు యాపిల్ తినండి, ఒక దానిమ్మకాయ పెద్దది తినండి, జాంకాయలు తినండి, ఆరెంజెస్ తినండి, పపాయా తినండి. వీటిలో ఇయే కాకుండా రేగ్గాయలు తినడం, సీజనల్ ఫ్రూట్స్ తినడం ఎప్పుడైతే మనం తింటూ ఉంటామో వీటిలో ఐరన్ ఎక్కువ ఉంటుంది. ఇవే కాకుండా వీటితో మిక్స్ చేసుకొని, వీటితో ఏం చేయాలి మిక్స్ చేసుకోవడం అంటే డ్రై ఫ్రూట్స్, బాదం కానివ్వండి, ఆల్మండ్స్ కానివ్వండి, అంజీర్, డ్రై గ్రేప్స్ కానివ్వండి, ఎండు ఖర్జూరం కానివ్వండి, ఎండు ద్రాక్ష కానివ్వండి, ఇలా ఎప్పుడైతే మీరు యాడ్ చేసుకుంటూ ఉంటారో, ఈ ఫ్రూట్స్కి యాడ్ చేసుకుంటూ ఉంటారో, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనూ ఐరన్ అందించారు, మధ్యాహ్నం ఆకుకూరల్లోనూ ఐరన్ అందించారు, సాయంత్రం మీరు తాగే జ్యూస్లు దెన్ వీటిల్లోనూ ఐరన్ అందించారు, నైట్ డిన్నర్లో ఫ్రూట్స్తో పాటు డ్రై ఫ్రూట్స్తో పాటు ఐరన్ అందించారు. ఇలా ఎప్పుడైతే మీరు కంటిన్యూగా జనరలీ ఒక 15-30 డేస్ మీరు చేయగలుగుతారో, 1 మంత్లోనే మీకు ఆ రిజల్ట్ అనేది పక్కాగా కనిపిస్తుంది. లేదు నేను ఏదో ఒక లిక్విడ్ కింద తాగాలనుకుంటున్నాను చూసుకుంటే ఇప్పుడు జ్యూసే తీసుకుంటారు. సో జ్యూసుల్లో ఎక్కువగా మిమ్మల్ని ఏంటంటే ఇప్పుడు నేను వెజిటబుల్ జ్యూస్ తాగాలన్నా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. దాంట్లో అయినా కలుపుకొని తాగొచ్చా? తేనె కలుపుకోమన్నా, తేనెకి బదులుగా ఇంకాస్త ఐరన్ బాగా పెరగడానికి అయినా కలుపుకోవచ్చు అంటే గోధుమ గడ్డి పౌడర్ కలుపుకోవచ్చు. అలా గోధుమ గడ్డి పౌడర్ని ఎప్పుడైతే మీరు వెజిటబుల్ జ్యూస్లో కలిపి తాగండి, లేదా ఫ్రూట్ జ్యూసెస్లో అయినా మిక్స్ చేసుకొని తాగినట్టయితే ఇంకాస్త ఎక్కువ ఐరన్ సప్లిమెంట్ అనేది బాడీకి అందుతూ ఉంటుంది. సో ఈ ఫుడ్స్ బాగా తినండి, రోజువారీ ఆహారంలో నీళ్లు బాగా తాగండి, ప్రొడక్షన్ అనేది బాగా జరుగుతుంది, ఆటోమేటిక్గా మనకి ఐరన్ కంటెంట్ బాడీలో పెరుగుతుంది, ఈ రక్తహీనత సమస్య అనేది తొందరగా కూడా మీరు పోగొట్టుకోవచ్చు. Thank you.